హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీణ స్టడీస్ ఈరోజు తెలంగాణలోని అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన రిక్వెస్ట్ అండి మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా తెలంగాణలోని పాఠశాలల విలీనం తెలంగాణలోని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కలెక్టరేట్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలకు రంగం సిద్ధం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికం ఏడు వేల టీచర్ల పోస్టులు కనుమరుగయ్యే అవకాశం హేతుబద్ధీకరణ వాయిదా వేయాలి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఒకే టీచర్ ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉంటేనే ఇద్దరు పంతుళ్ళు యూపీ స్కూళ్ళలో వంద మంది పిల్లలకు నలుగురే ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాలు జారీ కొత్త జిల్లాల పాత జిల్లాల ఏడు వేల టీచర్ పోస్టులు గల్లంతో ప్రత్యక్ష పోజన ప్రారంభమయ్యేదాకా వాయిదా వేయాలి తరగతి గదికి ఒకే టీచర్ ఉండాలి ఉపాధ్యాయుల సంఘాల డిమాండు నిరుద్యోగ రాష్ట్రంగా తెలంగాణ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ విరమించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండు సర్కారీ ఉద్యోగాలు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలు ఇచ్చాం పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించాం అంటున్నాం కేటీఆర్ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు సో వీటన్నిటి గురించి తెలుసుకుందామండి పాఠశాలల విలీనం ఒకే ప్రాంగణంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ప్రాథమికోన్నత హై స్కూళ్ళ మిళితం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి యూడే సాధారణంగా ఉపాధ్యాయుల హైదబద్ధీకరణ యాభై లోబు ఉంటే పిల్లలు ఆంగ్ల మాధ్యమ శిక్షణ రద్దు విద్యాశాఖ మార్గదర్శకాలు ఉపాధ్యాయుల హైతిబద్ధీకరణకు పచ్చజెండ ఊపిన ప్రభుత్వం అందులో భాగంగా ఒకే ప్రాంగంలోనూ ఉన్న పాఠశాలను విలీనం చేయాలని నిర్ణయించింది ఏ ఏ బడులను విలీనం చేయాలో నిబంధనలను రూపొందించింది రాష్ట్రంలో ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయుల హైతిపదీకరణను పూనుకున్న సర్కారు అందుకు మార్గదర్శకాలతో కూడిన జీవోను నెంబర్ ఇరవై ఐదును జారీ చేసింది ఈ నెల పన్నెండున జీవో విడుదల చేయగా ఐదు రోజుల తర్వాత మంగళవారం అది బయటకు రావడం గమనార్హం హేతుబద్ధీకరణ ప్రక్రియ గత విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టనున్నారు ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు డిఇఓల ఫూలులో ఉంచనున్న విద్యాశాఖ హితబద్ధీకరణతో జరిగేది ఇదే ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు ఖాతాలోకి వెళ్ళనున్నాయి మరోవైపు ప్రాథమిక పాఠశాలలో మొత్తం పదివేల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఉంచేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన హామీ నెరవేరాల లేదు అందుకు ఉపాధ్యాయుల హేతిబద్దీకరణ విడుదల చేసిన మార్గదర్శకాలే కారణం హేతుబద్ధీకరణ వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోటకు బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం ఉందని విద్యాశాఖ అంచనాకు వచ్చినట్లు తెలిసింది ఆ పోస్టులను డిఇఓ ఫూల్లో ఉంచుతారు భవిష్యత్తులో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే వాటిని భర్తీ చేస్తారు కొత్త జిల్లాల వారీగా హేతుబద్దీకరణ చేపట్టనున్నారు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో దాదాపు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఇరవై ఏడు మంది ఉంటేనే హెచ్ఎం పోస్టు రాష్ట్రంలోని దాదాపు పద్దెనిమిది వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా నాలుగు వేల నాలుగు వందల పైగా బడుల్లో ప్రధానోపాధ్యాయుల మొత్తం పదివేల ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఉండేలా చూస్తామని సీఎం కేసీఆర్ గతంలో మార్చిలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు అంటే ఐదు వేల ఎనిమిది వందల పోస్టులు అవసరం ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు చేయలేదు పాఠశాలలోనే నూట యాభై మందికి మించి విద్యార్థులు ఉంటేనే హెచ్ఎం పోస్టులు ఇస్తానని తాజాగా హైతిపదీకరణ జీవోలో పేర్కొన్నారు ఇప్పుడున్నటువంటి నాలుగు వేల నాలుగు వంద మంది ప్రధానోపాధ్యాయుల్లో కొందరు నలభై నుంచి యాభై మంది విద్యార్థులు ఉన్న చోటకు పనిచేస్తున్నారు కొత్తగా ఐదు వేల ఐదు వందల పోస్టులు మంజూరు చేస్తే ఇరవై ఏడు మంది పిల్లలు ఉన్న చోట కూడా నియమించాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేశాయి వాటిని సెకండరీ గ్రేడ్ టీచర్లకు అనగా హెచ్జీటీలకు పదోన్నతలు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు అది స్కూల్ అస్టెండర్తో సమానమైన హోదా ఉండే పోస్టు ఇక్కడ ఉన్నటువంటి వివిధ అంశాల గురించి మరియు వాటి యొక్క ప్రభావం గురించి తెలుసుకున్నట్లయితే ఒకే ప్రాంగులలోని బడులు విలీనం దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి వంద చోట్ల విలీనం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఆంగ్ల మాధ్యమంలో యాభై మంది లోపు ఉంటేనే రద్దు సో అంటే ప్రస్తుతం దాదాపు రెండు వేల ఎనిమిది ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు నడుస్తున్నాయి వాటిలో కనీసం రెండు రెండు వందల చోట్ల రద్దు కావాల్సిన అవసరమైతే ఉంది సో కొన్ని చోట్ల ఆరో తరగతిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కాగా ప్రస్తుతం ఎనిమిదో తరగతిలో కొనసాగుతుంది అక్కడ విద్యార్థులు మరో బడికి వెళ్లాల్సి ఉంటుంది ప్రతి బడికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి లేకున్నా ఉపాధ్యాయ పోస్టు ఉంటుంది దాని తర్వాత అదే మండలంలోని మరో బడిలో డిప్యూటేషన్పై సర్దుబాటు చేస్తారు కొత్త జిల్లాల వారికి పోస్టుల హేతిబద్దీకరణం కొన్ని జిల్లాల్లోని కొత్తగా నియామకాలు ఉండవు రెండు వేల పద్దెనిమిదిలోనే వరంగల్ అర్బన్ అనగా ప్రస్తుతం అనమకొండ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలపై వచ్చారు సో అలాంటి చోట్ల కొత్త కొలువులు ఇప్పట్లో రావనే చెప్పుకోవచ్చు ఒకే ప్రాంగణంలోని పాఠశాలలు విలీనం చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉంటారని ఉత్తర్వుల్లో సందీప్ కుమార్ సుల్తానే పేర్కొన్నారు ఒకే ప్రాంగణంలోని పాఠశాలను విలీనం చేపట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపారు ఉపాధ్యాయ పోస్టులను వారిగా గుర్తించి హేతుబద్దీకరణ ప్రక్రియ చేపడతామని వివరించారు ఈ ప్రక్రియకు సీనియర్టీని ప్రాతిపదికగా ఉపాధ్యాయ బదిలీలుంటాయని పేర్కొన్నారు జూనియర్ టీచర్లో మిగిలిన ఉపాధ్యాయునిగా గుర్తిస్తామని తెలిపారు సీనియర్ ఉపాధ్యాయులు సుముఖత వ్యక్తం చేస్తే అతడు లేదా ఆమెను బదిలీ చేస్తామని వివరించారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో పంతొమ్మిది మంది విద్యార్థుల వరకు ఐదు తరగతులకు ఒక కలిపి ఒకే టీచర్ను నియమిస్తామని ప్రకటించారు ఇరవై నుంచి అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై వరకు ఉంటే ముగ్గురు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది ఉంటే నలుగురు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై మంది ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులు నియమిస్తామని వివరించారు ప్రాథమిక పాఠశాలలో నూట యాభై ఒక్క మంది ఉంటే హెచ్ఎంతో పాటు ఐదుగురు టీచర్లు ఉంటారని తెలిపారు రెండు వందల ఒకటి నుంచి రెండు వందల నలభై మంది ఉంటే హెచ్ఎంతో పాటు ఆరుగురు రెండు వందల నలభై ఒకటి నుంచి రెండు వందల ఎనభై వరకు ఉంటే ఏడుగురు రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల ఇరవై వరకు ఉంటే ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు ఇక ప్రాథమికోన్నత పాఠశాలలో వంద మంది వరకు విద్యార్థులు ఉంటే నలుగురు వంద నుంచి నూట నలభై వరకు ఉంటే ఐదుగురు నూట నలభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వరకు ఉంటే ఆరుగురు నూట డెబ్బై ఆరు నుంచి రెండు వందల పది వరకు ఉంటే ఏడుగురు రెండు వందల పదకొండు నుంచి రెండు వందల నలభై ఐదు వరకు ఉంటే ఎనిమిది మంది రెండు వందల నలభై ఆరు నుంచి రెండు వందల ఎనభై వరకు ఉంటే తొమ్మిది మంది రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల పదిహేను వరకు ఉంటే పది మంది ఉపాధ్యాయులు నియమిస్తామని ప్రకటించారు సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఆ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎంగా వ్యవహరిస్తారని తెలిపారు ఉన్నత పాఠశాలలో రెండు వందల ఇరవై మంది విద్యార్థుల వరకు హెచ్ఎంతో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు సో ఈ గణాంకాల ఆధారంగా ఉపాధ్యాయుల హేతి చేపడతామని వివరించారు ఉపాధ్యాయుల హైతిపదికరను విరమించుకోవాలి ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో ఉపాధ్యాయుల హైతిపదికరను విరమించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కరోనా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైతిపదీకరణ చేయటం సరికాదని అంటున్నాయి తప్పనిసరి పరిస్థితులు హైతిపదికరణ చేయాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా పాఠశాలలు చేరిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టాలని కోరుతున్నాయి సో కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మార్చి నుంచి గత రెండు విద్యా సంవత్సరాల్లో పాఠశాలలు నడవటం లేదని అలాగే విద్యార్థుల నమోదు పూర్తి స్థాయిలో జరగటం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు సంక్షేమ హాస్టల్స్ తిరగకపోవడంతో అనుబంధ పాఠశాలలో అడ్మిషన్ లేవన్నారు దాంతోపాటు కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల క్యాడ క్యాడర్ విభజన కూడా కొలిక్కి రాలేదని అన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టడం సరైందని కాదు అని చెప్తున్నారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకే టీచర్ ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉంటేనే ఇద్దరు పంతులు యూపీఎస్లో వంద మంది పిల్లలకు నలుగురే ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు మార్గదర్శకాలు చురు ఏడు వేల టీచర్ పోస్టులకు గల్లంతు ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యేదాకా వాయిదా వేయాలి తరగతి గదికి ఒక టీచర్ ఉండాలి ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ బడులే నడవనప్పుడు హేతిపద్దీకరణ అవసరమా అడ్మిషన్ ముగిసే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలి టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ సో ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి ప్రైవేటు కార్పొరేట్ ఫీజులను నియంత్రించాలి స్కాలర్షిప్ విడుదల చేయాలి ఆగస్టు ఇరవైన చెలో ప్రగతి భవన్ రాష్ట్రంలోని ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మరియు ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి టీఆర్సీ కమిటీ ప్రకారం మరియు బిస్వాల్ కమిటీ ప్రకారం లక్షా తొంభై వేల ఖాళీలు ఉన్నాయని లెక్క తేలిందన్నారు ఇదేమీ పట్టించుకోకుండా యాభై వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ అసత్య ప్రచారం చేయడం తగదన్నారు క్షణమే రాష్ట్రంలో జాబ్కి వెళ్ళినట్టు విడుదల ప్రకటించి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆన్లైన్ చదువుల పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విద్యారంగంపై ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందని అన్నారు పాఠశాలలో విద్యా వాలంటీర్ పోస్టులు కాలేజీలోని లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సో ఇవ్వండి ఈరోజు వచ్చినటువంటి తెలంగాణలోని ముఖ్యమైనటువంటి సమాచారం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ